ప్రకాశం లేదు ఎవరు కట్టారు తెలీదా? మన చూడలేదా శ్రీనివాస యాదవ్ కుటుంబ సభ్యులు మా నాన్నగారు మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడని చెప్పడం విన్నారు లేదా? వాళ్ళ నాన్నేమో ప్రకాశం బ్యారేజ్ కట్టాయంట శ్రీనివాస యాదవ్ గారు నాన్నగారు. కనదుర్గ ఫ్లైఓవర్ ను బెల్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ శ్రీనివాస యాదవ్ కట్టాయంట. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను శ్రీనివాస యాదవ్ని, మైనార్టీల్ని బీసీల్ని మోసం చేసి దొడ్డిదారిలో టికెట్ సంపాదించి వాళ్ళ విజయవాడ వెస్ట్కి వచ్చావు, అదేంటంటే నీ కుటుంబ సభ్యులు పెట్టి మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, నేనేమో కనదుర్గ గుడి కట్టాను, కనదుర్గ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే బెంచర్కుల ఫ్లైఓవర్ కట్టానని చెప్పి తొలుగా ఒకటి ఫోటో తీసుకుంటూ చిన్నపిల్లని అడిగితే చెప్తారు విజయవాడలో నువ్వేంటి నీ బ్యాంకు దొడ్డిలేంటి ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు. ఇవాడు వచ్చి మా సామాన్యుడైన అసింపై కష్టపడదంటే మైనార్టీలు సీటు బీసీలు సీటు అర్థదారులు కొట్టేసి మరి ఇక్కడ బెస్ట్ చేస్తా బెస్ట్ చేస్తా ఏం బెస్ట్ చేస్తాను నువ్వు? 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకి కానీ ఈ విజయవాడ పార్లమెంటుకి కానీ కనీసం విజయవాడ వెస్ట్కి కానీ నీ వల్ల ఏదన్నా ఉపయోగం జరిగిందా, అభివృద్ధి జరిగిందా, సంక్షేమం జరిగిందా? కొన్ని అవన్నీ వదిలిపెడితే నువ్వు రాజ్యసభ మెంబర్ అని మర్చిపోదాం 12 ఏళ్ళు, నువ్వు 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా మర్చిపోదాం, నువ్వు 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా నీకు 60 కోట్ల రూపాయలు నీ ఎంపీ నిధి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది,